ద్వాదశ రాసుల్లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి జూన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఎలా ఉంటుందో ఒక్కసారి నేను ఈ విధంగా మీకు చెప్తాను. కర్కాటక రాశి వారికి గోచారరీత్యా కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి ప్రకారంగా చూసుకుంటే ఎక్కువగా మిక్కిలి సంతోషంగా డెవలప్మెంట్ ఉండే గ్రహాధిపతి దశమస్థానం బాగుంది. అంటే దశమాధిపతి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి మాత్రం కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీరు చేయాలనుకున్న కొత్త ఉద్యోగపరంగా కానీ ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేసుకోండి. ఎందుకంటే గ్రహశాతక ప్రకారం దశమస్థానాధిపతి కుజుడు బాగున్నాడు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేసుకోండి. ఈ టైంలో మీరు అంటే కొత్త ఉద్యోగాన్ని ప్రయత్నించవచ్చు. ఉద్యోగపరంగా మీరు ఏదైనా ప్రమోషన్ అడగదలుచుకుంటే మాత్రం ఇప్పుడు చిన్నగా పెట్టండి. బట్ మనకన్నా గోచరరీత బాగానే ఉన్నా కూడా కొంత కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మిమ్మల్ని అవతల వారు అర్థం చేసుకుంటారు, అరే ఇన్నాళ్ళు మన కాడ చేశాడు లేకపోతే ఇలా చేస్తున్నారు వీరు మన దగ్గర నుంచి వెళ్ళిపోతే బాగుండదు అనే ఉద్దేశం అవతల వ్యక్తులు కూడా కలిగే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే దశమస్థానం బాగుంది కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలానే రెండవ విషయంగా మీకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాహనాన్ని నడిపేటప్పుడు అంటే వాహనాన్ని నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా నడపడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేకపోతే ఏదో ఒక విధమైన డిస్టర్బెన్స్తో పాటు గండాలు కూడా వేరపడే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి సాధ్యమంత వరకు కూడా మీరు నడిపే వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపడం ఉత్తమం. తర్వాత అనారోగ్య విషయాల్లో కూడా కొంచెం శని మీ జాతక ప్రకారం బాగలేడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటే మంచిది. ఎందుకంటే కొంచెం ఇబ్బంది కలిగించే సిట్యువేషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అనారోగ్య వాహనానికి ఈ రెండు విషయాల్లో కొంచెం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి సంబంధించినంత వరకు కూడా వైవాహ్య జీవితానికి వచ్చేసరికి చాలా బాగుంటుంది. తర్వాత ప్రేమ విషయాలు కానీ తర్వాత భార్య భర్తల విషయంలో కానీ బాగానే ఉంటుంది కానీ చిన్న విషయానికి మాత్రం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లవర్స్ మధ్య అంటే ఇష్టపడ్డ ప్రేమికులు ప్రియురాళ్ళ మధ్య కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకుంటే చాలా మంచిది. ఇందాక చెప్పినట్టు అనారోగ్య వాహన ప్రమాదాలు చూపిస్తున్నాయి కాబట్టి సాధ్యమంత వరకు కూడా అమ్మవారి గుడిలో ఈ రాశివారు దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయించుకోవడం చాలా ఉత్తమమని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.